మన దేశంలో అసమానతలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీనికి కారణం ఆస్తుల మధ్య అసమానతలు పెరగడమే కాదు, రంగాల మధ్య అసమానతలు పెరగడం మాత్రమే కాదు, ఆదాయాల మధ్య కూడా అసమానతలు పెరుగుతున్నాయి. ఉదాహరణకు కొంతమంది పెద్ద ఎత్తున సంపాద పోగు చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు ఆక్స్ఫామ్ నివేదిక చెప్తోంది 1% భారతీయుల చేతుల్లోనే దేశ సంపదలో గణనీయమైన భాగం ఉండిపోయింది. దీంతోపాటు రంగాల వారిగా అసమతుల్యత ఉంది, అసమతుల్యత లోపం ఉంది. ఇప్పుడు ఉదాహరణకు కొన్ని రంగాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి రంగాల్లో వేతనాలు ఆదాయాలు ఎక్కువగా ఉంటే, వ్యవసాయం లాంటి రంగాలు, ఈవెన్ తయారీ రంగం, మ్యానుఫ్యాక్చర్ రంగంలో తక్కువగా ఉన్నాయి. సంఘటిత రంగంలో కాస్తంత ఎక్కువగా ఆదాయాలుంటే అసంఘటిత రంగంలో తక్కువగా ఉన్నాయి. వీటితో పాటు ఒకే రంగంలో ఒకే కంపెనీలో కూడా మేనేజ్మెంట్ పొజిషన్లో ఉన్న వారి వేతనాలు గణనీయంగా పెరుగుతున్నాయి. సాధారణ వర్కర్లతో పోలిస్తే, సగటు ఉద్యోగితో పోలిస్తే పోస్ట్ రిఫార్మ్ ఎకానమీలో వచ్చినటువంటి ఒక మౌలికమైన మార్పు. ఆర్థిక సంస్కరణ అనంతరం కంపెనీల్లో కార్మికుడి శ్రమ కన్నా యాజమాన్యం శక్తి సామర్థ్యాలు కీలకమే. సో కంపెనీ లాభాల బాటలో నడవాలన్నా, ఒక కంపెనీ వ్యాపారాన్ని విస్తరించుకోవాలన్నా కూడా కార్మికుల శ్రమ కన్నా కూడా, అంటే లేబర్ అండ్ స్కిల్ ఆఫ్ ద వర్కర్ కన్నా కూడా మెయిన్ స్ట్రాటజీస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద మేనేజీరియల్ పీపుల్ అనేది కీలకమైంది. దీంతో సీఈఓల జీతాలు అడ్డగోలుగా పెరుగుతున్నాయి సగటు ఉద్యోగితో పోలిస్తే. ఇప్పుడు తాజాగా ఇంటెల్ సీఈఓ గెల్సింగర్ ఆయన వేతనం నోటిఫై అయింది. సో ఇంటెల్లో ఈయన 30 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు, మధ్యలో వేరే కంపెనీకి వెళ్ళి తిరిగి ఇంటెల్ సీఈఓగా వచ్చారు. ఈయన ఇంటెల్ సీఈఓగా వచ్చిన తర్వాత కంపెనీ మళ్ళీ కొంత పరుగులు తీయడం మొదలైంది. ఇప్పుడు ఉదాహరణకు లాస్ట్ ఇయర్ ఇంటెల్ షేర్లు 6.8% పెరిగింది. అంతకు ముందు ఏడాది ఇంటెల్ షేర్లు 17% పడిపోయింది. 17% పడిపోయిన తర్వాత మళ్ళీ 6.8% పెరుగుదల నమోదైంది. దాంతోపాటు యూరోపియన్ యూనియన్లో, ముఖ్యంగా జర్మనీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఇంటెల్ ముందుకొచ్చింది. ఇంటెల్ సెమీకండక్టర్ ఇండస్ట్రీలో ఒక మేజర్ ప్లేయర్, చిప్ మేకింగ్ ఇండస్ట్రీలో. కానీ ఆ తర్వాత ఇంటెల్ స్థానాన్ని కూడా అధిగమించి తైవాన్కు చెందిన సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అగ్రభాగాన నిలిచింది. ఇప్పుడు తన కోల్పోయిన గ్లోరీని, లాస్ట్ గ్లోరీని తిరిగి తెచ్చుకోవటానికి ఈ సెమీకండక్టర్ కంపెనీ, చిప్ మేకింగ్ కంపెనీ ఇంటెల్ ప్యాట్ గెల్సింగర్ నాయకత్వంలో ఒక పెద్ద ప్రయత్నం చేస్తుంది. దీంతో ప్యాట్ గెల్సింగర్ వేతనాలు కూడా గణనీయంగా పెరిగింది. ఆయన వార్షిక జీతం ఎంత అంటే $178.6 million, అంటే $1,786,000. $178.6 million అంటే $1,786 lakh. నేను ఇప్పుడే క్యాలిక్యులేషను కన్వర్షన్ రేట్ చూస్తే 1,352 crore rupees ఇండియన్ కరెన్సీ ప్రకారం. సో 1,352 crore rupees అంటే దాదాపు నెలకు 110 crores పైన వస్తుంది. సో అంటే $1,786 lakh అంటే సుమారు 18 కోట్ల డాలర్లు అంటే $1,352 crore అంటే రఫ్గా మన ఇండియన్ కరెన్సీలో మోర్ దెన్ 110 crores పర్ మంత్, నెలకు 110 crores, అంటే సుమారు 4 crores ఎవ్రీ డే, ప్రతిరోజు 4 crores సంపాదిస్తాడు. సో మరి గంటకెంత, నిమిషానికెంత, సెకండ్కెంత మీరు లెక్కేసుకోవచ్చు. సో ఆ స్థాయిలో ఆయన వేతనం. సో ఆయన శాలరీని ఇంటెల్లోనే సగటు కార్మికుని లేదా సగటు ఉద్యోగిని, ఎవరేజ్ వర్కర్ శాలరీతో పోలిస్తే 1,711 times, అంటే 1,711 rates. అంటే మీరు ఆలోచించండి, అంటే 10 rupees ఒకరు శాలరీ ఉంటే 1,711 rates అంటే ×1711, అంటే ఆ స్థాయిలో 1,711 rates ఎక్కువ. సో ఇది కేవలం ఇంటెల్కే కాదు, ఈవెన్ అయితే ఇటీవల కాలంలో ఇది గణనీయంగా పెరిగింది. ఇప్పుడు ప్యాట్ గెల్సింగర్ కన్నా ముందు బాస్ స్వాన్ ఇంటెల్ సీఈఓగా ఉండే,
ఆయన వేతనం సగటు ఉద్యోగితో పోలిస్తే 217 times 217 రెట్లు. కానీ ఇప్పుడు ఆ బాస్ ప్లాన్తో కన్నా కూడా ప్యాట్ గెల్సింగర్ శాలరీ 698% ఎక్కువ, సో నియర్లీ 700% ఎక్కువ. ఒక్క ఇంటెల్లోనే కాదు, ఇప్పుడు మీకు తాజాగా ఈవెన్ యాపిల్ సిఇఓ టిమ్ కుక్ శాలరీ కూడా చూస్తే, టిమ్ కుక్ శాలరీ కూడా 1447 times ఎక్కువ, అంటే 1447 రెట్లు ఎక్కువ సగటు ఉద్యోగి కన్నా. సో ఇంతటి స్థాయిలో సిఇఓలు శాలరీ తీసుకుంటున్నారు, మేనేజ్మెంట్లు బోర్డులు యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఇందులో కొన్ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ఇప్పుడు ఇవన్నీ కూడా షేర్ హోల్డర్లు ఉంటారు, ఇవన్నీ ఒక వ్యక్తి సామ్రాజ్యం కాదు. మరి ఆ షేర్ హోల్డర్ కంపెనీలు ఒప్పుకుంటున్నాయంటే ఈ సిఇఓలు మరి ఆ కంపెనీల పెరుగుదలకు అంత కీలకమవుతున్నారా? లేదు, సిఇఓల శాలరీలు వారు చేస్తున్న దానికన్నా ఎక్కువగా పెరుగుతున్నాయా? ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది. నిజంగా వర్కర్ల, ఒకప్పుడు వర్కర్ల సర్ప్లస్, మిగులును, వర్కర్ల శ్రమను, కార్మికుల శ్రమను యాజమాన్యాలు దోచుకుంటున్నాయని మనం అర్థశాస్త్రంలో చదివే వాళ్ళం. సర్ప్లస్ వాల్యూ థీరీ, థీరీ ఆఫ్ సర్ప్లస్ వాల్యూ ఏం చెప్తుందంటే కార్మికుల శ్రమను పెట్టుబడిదారులు దోచుకుంటారని. ఇప్పుడు సిఇఓ కూడా కార్మికుడే, ఒక రకంగా చెప్పాలంటే సిఇఓ కూడా ఒక ఎంప్లాయీ, ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఓనర్షిప్. కానీ సిఇఓ శాలరీతో సిఇఓ శాలరీ ఆ స్థాయిలో ఉంటుంది. దీనికి మరో ముఖ్యమైన కారణం ఏంటంటే శాలరీ స్ట్రక్చర్లో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు కార్పొరేట్ అమెరికాలోనే కాదు, కార్పొరేట్ ఇండియాలో కూడా మార్పు వచ్చింది. ముఖ్యంగా కార్పొరేట్ అమెరికాలో శాలరీ అనేది కొంత భాగము షేర్ల రూపంలో ఇస్తున్నారు. సో కంపెనీ షేర్ల రూపంలో కూడా శాలరీస్ ఇవ్వడం వల్ల భారీగా ఉంటుంది. అంటే వాళ్ళకేమి క్యాష్ రూపంలో 1352 crore క్యాష్ ఇచ్చి పంపరు, సో లేదా బ్యాంకులో అకౌంట్లు వేయరు. కొంత పార్ట్ అందులో శాలరీ రూపంలో ఉంటే కొంత పార్ట్ షేర్ల రూపంలో ఉంటుంది. ఆ షేర్లు మళ్ళీ పెరిగినాయనుకోండి, ఇంకా మామూలుగా పెరగదు అది. సో ఆ రకంగా ఎకానమీలో చాలా విచిత్రమైనటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం.